ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మనం నిన్న దాకా చూసింది వచ్చి మనం టిల్ కండక్టింగ్ సిస్టమ్ దాకా చూసాం. మనకి టూ సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి కండక్టింగ్ సిస్టమ్ ఇంకొకటి రెస్పిరేటరీ. కండక్టింగ్ సిస్టమ్ వరకు మనకి ఎయిర్ ఎలా వస్తుంది, ఆ ఎయిర్ లో ఏంటి మనకి ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఎయిర్ అనేది ఎయిర్ లో ఉండే ఆక్సిజన్ ఇంకా బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయో చూద్దాం. సో అల్వియోలై, అల్వియోలై ఆర్ ద ప్రైమరీ సైట్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే మనకి ఆ సాక్ లైక్ ఆ బెలూన్ లాగా ఉండే ఒక చిన్న దాంట్లోనే మనకి గ్యాస్ అనేది ఫిల్ అయి ఉంటుంది. సో ఎయిర్, ఆ ఎయిర్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ గా ఏముంటుందంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సో హీలియం, హైడ్రోజన్, ఇలా రకరకాల మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది. దాంట్లో మనకి మేజర్ గా కావాల్సింది ఆక్సిజన్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ ఆల్సో అక్కర్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూ. అది తర్వాత చూద్దాం, అది ఇంటర్నల్ రెస్పిరేషన్ కిందకు వస్తుంది. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మనం చూసేది కూడా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ రెండు దగ్గర ఎక్స్చేంజ్ అవుతుంది, ఒకటి అల్వియోలస్ నుంచి బ్లడ్ కి, మళ్ళీ బ్లడ్ టు అల్వియోలస్ కి. దాని తర్వాత ఆ బ్లడ్ టిష్యూస్ కి తీసుకెళ్ళినప్పుడు బ్లడ్ టు టిష్యూస్, టిష్యూస్ టు బ్లడ్. సో ఇలా రెండు దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ అవుతుంది, అది కూడా బిట్వీన్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎక్స్చేంజ్ ఇన్ దీస్ సైట్స్ బై సింపుల్ డిఫ్యూజన్. అగైన్ సింపుల్ డిఫ్యూజన్ అంటే ఏంటి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు కూడా ప్రతి గ్యాస్ ఇలానే వెళ్తుంది, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి వెళ్తుంది, మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రెషర్ ఆర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఈ రెండింటినీ బేస్ చేసుకుని వెళ్తుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్, ద ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్. ఇది ఎలాగా అంటే, ఒక హైడ్రోజన్ బెలూన్ తీసుకుందాం మనం, అందులో హైడ్రోజన్ గ్యాస్ అనేది తక్కువగా ఫిల్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఫిల్ చేసినప్పుడు ఆ బెలూన్ లో ప్రెషర్ తక్కువగా ఉంటుంది. అదే మనం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తూ ఉండే కొద్దీ బెలూన్ లో ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్. ప్రెషర్ పెరిగితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది. అలాగనే కాన్సన్ట్రేషన్ తగ్గిందనుకో ఆబ్వియస్లీ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. అందుకని ప్రతిదీ, ఈవెన్ ప్రెషర్ గ్రేడియంట్ ఉన్నా కానీ హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో సాల్యుబిలిటీ ఇన్ ద గ్యాసెస్, సో ఆ గ్యాసెస్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే సాల్యుబుల్ అయ్యి, అంటే ఇప్పుడు బ్లడ్ లో కరిగి ఉంటాయి గ్యాసెస్, ఆ గ్యాస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రెషర్ లేదా కాన్సన్ట్రేషన్. సో సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాసెస్ అండ్ వెల్ అస్ థిక్నెస్ ఆఫ్ ద మెంబ్రెయిన్, సో వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది. సో మెంబ్రెయిన్ కానీ బాగా థిక్గా ఉంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఫాస్ట్గా జరగదు. మెంబ్రెయిన్ అనేది ఎప్పుడు చాలా థిన్గా ఉంటే ఫాస్ట్గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మన హార్ట్ అరౌండ్ మనకి 70 to 90 టైమ్స్ బీట్ అవుతుంది, అంటే ఆ 70 to 90 టైమ్స్ మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అని అర్థం. అంటే అలా వెళ్తూ ఉన్న దాంట్లో 70 to 80 టైమ్స్ అలా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని హార్ట్ కి తీసుకొస్తుంది. అంటే 70 to 80 టైమ్స్ అలా జరగాలంటే ఎంత ఫాస్ట్ గా ఉండాలి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరగాల ఎక్స్చేంజ్ కూడా. కాబట్టి ఎప్పుడు థిక్నెస్ ఆఫ్ మెంబ్రెయిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫ్యూజన్ ఆర్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రేట్ ఆఫ్ డిఫ్యూజన్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే పర్ సెకండ్ కానీ పర్ మినిట్ కానీ ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనే దాన్ని రేట్ అంటాం. ఎప్పుడు రేట్ అని వచ్చిందంటే అది టైం డిపెండెంట్ అని అర్థం, ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా అవుతుంది అని. కొన్ని డిసీజెస్ ఉంటాయి, కొన్ని డిసీజెస్ లో మనకి రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్తుంది అని, లేదా తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బాడీలో నుంచి బయటకు వెళ్తుంది అని అర్థం. సో మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక ఆక్సిజన్ అనేది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ లోపలికి వెళ్ళాలి అంటే. సో ప్రెషర్ కంట్రిబ్యూటెడ్ బై ఇండివిజువల్ గ్యాస్. మనకి టోటల్ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లో ఇప్పుడు నాస్ట్రిల్స్ దగ్గర నుంచి అల్వియోలై దాకా ఎయిర్ వచ్చింది, ఆ ఎయిర్ అంటే ఏంటి, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. ఆ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లో దేని యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్న ప్రెషర్ ఆఫ్ గ్యాసే మనకి అక్కడి నుంచి వేరే దానికి మూవ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే పార్షియల్ ప్రెషర్. సో దాన్ని PO2గా రిప్రజెంట్ చేస్తాం. పార్షియల్ ప్రెషర్ అంటే వెరీ సింపుల్, ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ లో ఒక ఇండివిజువల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ప్రెషర్ అనమాట PO2.
ఫర్ ఆక్సిజన్. అదే కార్బన్ డైఆక్సైడ్ కి అయితే పిసిఓ టూ. పి అంటే పార్షియల్ ప్రెషర్ అని అర్థం. సో పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ దీస్ టూ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫరిక్ ఎయిర్ అండ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద డిఫ్యూజన్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఉంటుంది. అట్మాస్ఫరిక్ ఎయిర్ లో ఒక పార్షియల్ ప్రెషర్ ఉంటుంది. అదే అల్వియోలస్ కి వచ్చేసరికి ఒక పార్షియల్ ప్రెషర్ ఉంటుంది. దాని తర్వాత బ్లడ్ కి మారేసరికి పార్షియల్ ప్రెషర్ ఉంటుంది. అంటే పార్షియల్ ప్రెషర్ అనేది రీజియన్ ప్రకారం మారుతూ ఉంటుంది. సో ద డేటా ఇస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద టేబుల్ ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ అల్వియోలై టు ద బ్లడ్ అండ్ బ్లడ్ టు టిష్యూస్. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, మనకి రెండు దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఒకటి అల్వియోలస్ టు బ్లడ్, దాని తర్వాత బ్లడ్ నుంచి టిష్యూస్ వరకు. సో ఇలా రెండు దగ్గర ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి కాబట్టి ప్రెషర్ గ్రేడియంట్ కానీ, అదే ప్రెషర్ గ్రేడియంట్ అంటే పార్షియల్ ప్రెషర్ కానీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏది ఈక్వలైజ్ చేసామంటే ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్, కాబట్టి మనం ప్రెషర్ నే ఇక్కడ కాన్సన్ట్రేషన్ గా కూడా చెప్తాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టేబుల్ చూసినట్టయితే మనకు చాలా డీటెయిల్ గా అర్థం అవుతుంది. ఇది వచ్చి రెస్పిరేటరీ గ్యాస్ O2 CO2 అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ. ఇది వచ్చి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్స్ లేదా పార్షియల్ ప్రెషర్ అనుకుందాం. సో అట్మాస్ఫియర్ లో పార్షియల్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే ఆక్సిజన్ కి 159 ఉంటుంది, అదే కార్బన్ డైఆక్సైడ్ కి 0.3 ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ కి వచ్చేసరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ లేదా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అదే మనం హయ్యర్ ఆల్టిట్యూడ్ కి, ఇది కొన్నిసార్లు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ గా కూడా ఇస్తారనమాట, మనం కొండపైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ సాంద్రత లేదా ప్రెషర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా పైకి వెళ్తున్న హయ్యర్ ఆల్టిట్యూడ్స్ మౌంటైన్స్ ఎక్కుతున్న వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటారు, లేదా అండర్ వాటర్ లో కూడా ఆక్సిజన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో వాటర్ కిందకి వెళ్లే కొద్ది కూడా ఆక్సిజన్ అనేది పెట్టుకుంటారు అనమాట. సో 159 ఉంటుంది అట్మాస్ఫియర్ లో. దాని తర్వాత అల్వియోలైకి వచ్చేసరికి 104 ఉంటుంది, అంటే తగ్గుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ చాలా మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది, ఇక్కడ కొన్ని గ్యాసెస్ ఉంటుంది. దాని తర్వాత బ్లడ్ ఆక్సిజన్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లోకి వచ్చేసరికి 40 ఉంటుంది, అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోకి వచ్చేసరికి 95 ఉంటుంది, మళ్ళీ టిష్యూస్ లో 40 ఉంటుంది. సో ఇవి అన్నిటిని గుర్తుపెట్టుకోబడలేదు, మనకి సీక్వెన్స్ లో అర్థమైపోద్ది ఇది ఎందుకు ఇలా కాన్సన్ట్రేషన్స్ మారుతూ ఉంటాయని. అదే కార్బన్ డైఆక్సైడ్ చూస్తే 0.3 అట్మాస్ఫియర్ లో, అల్వియోలై లోనేమో 40 ఉంటుంది. ఎప్పుడు అల్వియోలై లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆ బ్లడ్ పేరే డిఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ తక్కువ ఉండే బ్లడ్ అని అర్థం. అప్పుడు ఆబ్వియస్లీ ఆక్సిజనే తక్కువ ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా. ఆక్సిజన్ 40 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 45 ఉంటుంది. అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ కి వస్తే ఆక్సిజన్ ఏమో 95 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో 40 ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. ఇది చాలా సార్లు అడిగింది క్వశ్చన్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ గురించి. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లోనేమో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అంటే 40 ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 45 mm ఆఫ్ హెచ్డి, దీని యూనిట్స్ కి వచ్చి mm ఆఫ్ హెచ్డి అంటే మిల్లీమీటర్ ఆఫ్ హైడ్రోజన్ మెర్క్యూరీ అని అర్థం, mm ఆఫ్ హెచ్డి. తర్వాత బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ లోనేమో ఆక్సిజనే ఎక్కువ ఉండాలి ఆబ్వియస్లీ. సో 95 mm ఆఫ్ హెచ్డి ఉంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే 40 mm ఆఫ్ హెచ్డి. అదే టిష్యూస్ లోపలికి వస్తే టిష్యూస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బై ప్రోడక్ట్ గా ఆక్సిజన్ ని వాడుకొని, కాబట్టి అక్కడ కూడా కార్బన్ డైఆక్సైడే ఎక్కువ ఉండాలి. సో ఆక్సిజన్ ఏమో 40 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏమో 45 ఉంటుంది. మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ప్లస్ టిష్యూస్ లో సేమ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఫస్ట్ అట్మాస్ఫరిక్ ఎయిర్. అట్మాస్ఫరిక్ ఎయిర్ లో మనకి ఆక్సిజన్ కి కార్బన్ డైఆక్సైడ్ కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, అదే 159 mm ఆఫ్ హెచ్డి ఆక్సిజన్. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఏమో చాలా 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 తక్కువ, 0.3 mm ఆఫ్ హెచ్డి. ఎందుకు అంటే అట్మాస్ఫరిక్ ఎయిర్ లో చాలా n నెంబర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి మనకి. అదే మనం అల్వియోలస్ కి వచ్చేసరికి గ్యాసెస్ తగ్గిపోతాయి కదా, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ కొన్ని ఉంటాయి. సో కాబట్టి అల్వియోలైకి వచ్చేసరికి అల్వియోలై లో గుర్తుపెట్టుకోండి ఆక్సిజన్ సాంద్రత ఎక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా, అంటే 104 mm ఆఫ్ హెచ్డి ఉంటుంది ఆక్సిజన్. అదే కార్బన్ డైఆక్సైడ్ దగ్గరకు వచ్చేసరికి 40 mm ఆఫ్ హెచ్డి ఉంటుంది. మళ్ళీ ఇంకా డిఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కి వచ్చేసరికి
ఆక్సిజన్ అనేది తక్కువ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి 40 ఫర్ ద ఆక్సిజన్ అండ్ 45 ఫర్ ద కార్బన్ డైఆక్సైడ్. మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి అక్కడ, 95 ఫర్ ఆక్సిజన్ అండ్ 40 ఫర్ ద కార్బన్ డైఆక్సైడ్. అదే మళ్ళీ టిష్యూస్, సో డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఎలా ఉంటుందో కాన్సన్ట్రేషన్, టిష్యూస్ లో కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే టిష్యూస్ ని టిష్యూస్ వచ్చి ఆక్సిజన్ వాడుకొని కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి, అది కూడా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో 40 ఫర్ ఆక్సిజన్ అండ్ 45 ఫర్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఇక్కడ వరకు, ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నో మ్యామ్. మీకు నో మ్యామ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? Yes, ma'am. Okay, right. సో ఇదే సేమ్ పిక్చర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఈ పిక్చర్ లో చూద్దాం. సో మామూలుగా బ్లడ్ అనేది ఫస్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది అని మనకి ఇక్కడ టూ మేజర్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫస్ట్ హార్ట్, తర్వాత అల్వియోలే. మామూలుగా ఈ బ్లూ కలర్ లో ఉండేదంతా డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ రెడ్ కలర్ లో లేదా పింక్ ఏదో వాటర్ ద కలర్, ఈ రెడ్ ఆర్ పింక్ కలర్ లో ఉండేదేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇప్పుడు వచ్చి మనకి కాన్సన్ట్రేషన్స్ ఏది ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. పైన ఏమో టేబులర్ ఫామ్ రిప్రజెంటేషన్ లో ఇచ్చారు, కింద ఏమో పిక్టోరియల్. సో ఇప్పుడు ఇది బ్లూ కలరు, ఇది రెడ్ కలర్. ఫస్ట్ వచ్చి ఈ రైట్ ఏట్రియం తీసుకుందాం. ఈ రైట్ ఏట్రియం కి బాడీలో యూస్ చేసుకున్న బ్లడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తుంది. అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అర్థం. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనగానే 40 mm ఆఫ్ హెచ్జీ ఆఫ్ ఆక్సిజన్, 45 mm ఆఫ్ హెచ్జీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని వెయిన్స్ క్యారీ చేస్తుంది. వెయిన్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇలా ఈ రైట్ ఏట్రియం కి తీసుకొచ్చాయి. తీసుకొచ్చిన తర్వాత ఈ రైట్ ఏట్రియం నుంచి ఈ బ్లడ్ ఇలాగా ఈ రైట్ వెంట్రికల్ లోపలికి వెళ్తుంది. సో ఇటు సైడ్ మొత్తం మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏ ఉంటుంది. సో ఇటు సైడ్ బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ సేమ్. పిఓ టూ అయితే 40 mm ఆఫ్ హెచ్జీ, పిసిఓ టూ అయితే 45 mm ఆఫ్ హెచ్జీ. ఇది కాన్స్టెంట్ అనమాట. దాని తర్వాత ఇది డిఆక్సిజనేటెడ్ ఎందుకంటే టిష్యూస్ యూస్ చేసేసుకున్నాయి ఈ బ్లడ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఆక్సిజనేషన్ కి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఈ బ్లడ్ ని మనం ఆక్సిజనేషన్ కి అయ్యే ఒక పార్ట్ కి తీసుకెళ్ళాలి, అదే లంగ్స్. సో ఈ బ్లడ్ ని మొత్తము మనం ఇక్కడ తీసుకెళ్తున్నాం. సో కొన్నిసార్లు మనకి ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్మనరీ ఆర్టరీ ఈ బ్లడ్ ని తీసుకెళ్తుంది. పల్మనరీ ఆర్టరీలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత అని అడుగుతారు. పల్మనరీ ఆర్టరీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది కాబట్టి దాంట్లో కాన్సన్ట్రేషన్ వచ్చి 40 mm ఆఫ్ హెచ్జీ ఉంటుంది. సో మనకి పల్మనరీ ఆర్టరీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకెళ్తుంది, పల్మనరీ వెయిన్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తుంది. మనల్ని క్వైట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్టరీ అని ఇస్తారు. తర్వాత ఈ బ్లడ్ ఇక్కడికి వెళ్ళాక, సో ఇక్కడ ఏది హయ్యర్ కాన్సన్ట్రేషన్ లో ఉంది, కార్బన్ డైఆక్సైడ్. సో మళ్ళీ ఆక్సిజన్ ఏమో తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంది. మనం ఏం తెలుసుకున్నాం, ఎప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ కి మూవ్ అవుతుంది అని, త్రూ సింపుల్ డిఫ్యూజన్. అదే మనకి ఇక్కడ అల్వియోలైలోకి వచ్చేసరికి 104 mm ఆఫ్ హెచ్జీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ 40 mm ఆఫ్ హెచ్జీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ లో ఉన్న ఆక్సిజన్ ఈ 104 నుంచి ఈ 40 లోపలికి జంప్ అవుతుంది. ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఈ 45 నుంచి ఈ 40 లోపలికి జంప్ అవుతుంది. ఇలా ఆక్సిజన్ ఏమో ఇటువైపు, కార్బన్ డైఆక్సైడ్ ఏమో అవతల వైపుకి ఇలా ఎక్స్చేంజ్ అవుతుంది. దీన్నే మనం ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ అంటాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ అయ్యాక ఇప్పుడు ఈ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చిన బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయింది. ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఉండే కాన్సన్ట్రేషన్ ఏంటంటే పిఓ టూ వచ్చి 95 mm ఆఫ్ హెచ్డి, పిసిఓ టూ వచ్చి 40 mm ఆఫ్ హెచ్డి. ఇలా ఎక్స్చేంజ్ అయ్యాక ఇప్పుడు ఈ బ్లడ్ మొత్తం ఇలా ఆక్సిజనేట్ అయిన బ్లడ్ ని మొత్తం ఇలా తీసుకెళ్లి లెఫ్ట్ ఏట్రియం లోపలికి ఇస్తుంది. ఈ లెఫ్ట్ ఏట్రియం లో ఎంత, ఇప్పుడు లెఫ్ట్ ఏట్రియం కానీ లెఫ్ట్ వెంట్రుకల్ లో కానీ బ్లడ్ యొక్క పిఓ టూ పిసిఓ టూ ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఆటల్లో మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఈ బ్లడ్ ని మొత్తం తీసుకొని మనం బాడీ పార్ట్స్ కి సప్లై చేయాలి. సో ఈ రైట్ లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రుకల్ దగ్గరకు వచ్చిన బ్లడ్ మొత్తం ఈ అయోటా ద్వారా టోటల్ టిష్యూస్ కి సప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే
పిఓటూ ఏమో 95 ఉంది, పిసిఓటూ ఏమో 40 ఉంది. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత టిష్యూస్ ఏమో వాడేసుకున్న బ్లడ్ని పెట్టుకోండి. ఈ వాడేసిన బ్లడ్ లో నుంచి మనకి వాడేసిన బ్లడ్ అంటే 45 mm ఆఫ్ హెచ్టీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 40 mm ఆఫ్ హెచ్టీ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఇది వచ్చి ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఉండే కాన్సన్ట్రేషన్ ఏమో ఈ బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఇక్కడ హయ్యర్ లెవెల్లో ఉండే ఆక్సిజన్ ఏమో టిష్యూస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది టోటల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకి ఇక్కడ జరిగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ది ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం, ఇక్కడ జరిగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. సో మనకి ఇది రెస్పిరేటరీ పార్ట్, మళ్ళీ ఆల్వియోలై దాకా కండక్టింగ్ పార్ట్. సో మనకి టోటల్ ఆ టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి కండక్టింగ్ పార్ట్, ఇంకొకటి రెస్పిరేటరీ పార్ట్. నాస్ట్రిల్స్ దగ్గర నుంచి మనకి ఆల్వియోలై వరకు కండక్టింగ్ పార్ట్, ఈ ఆల్వియోలై దగ్గర నుంచి మనకి ఇక్కడ వరకు ఈ రెస్పిరేషన్ జరుగుతుంది కదా, ఇక్కడ ఏమో రెస్పిరేటరీ పార్ట్. ఈ రెస్పిరేటరీ పార్ట్ లో కూడా మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ ఇంకా ఇంటర్నల్ రెస్పిరేషన్. ఓకేనా, అర్థమైందా? ఎనీ డౌట్స్? నో మ్యామ్, అర్థమైంది. క్లియర్ గానే ఉంది కదా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ దీని గురించి వచ్చిన ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఏ గ్రేడియంట్ ఈస్ ప్రెసెంట్ ఫర్ CO2. సో గ్రేడియంట్ అంటే ఏంటి? చేంజ్. సో ఇప్పుడు మనకి ప్రతి దగ్గర చేంజ్ వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ద గ్రేడియంట్ ఈస్ ప్రెసెంట్ ఫర్ CO2 ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే ఎప్పుడు గ్రేడియంట్ చేంజ్ ఉండడం వల్ల ఆపోజిట్ లో చేంజ్ ఉంటుంది, అది కూడా అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్తుంది. ఇది అక్కడికి వెళ్తుంది, అది ఇక్కడికి వస్తుంది. సో ఫ్రమ్ టిష్యూస్ టు బ్లడ్ అండ్ బ్లడ్ టు అల్వియోలై. And as solubility of carbon dioxide is 20 to 25 times is higher than the oxygen. మనకి ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, కార్బన్ డైఆక్సైడ్ ఫాస్ట్ గా డిజాల్వ్ అవుతుంది బ్లడ్ లో కానీ వాటర్ లో కానీ, కానీ ఆక్సిజన్ కి వచ్చేసరికి తక్కువ డిజాల్వ్ అవుతుంది, చాలా తక్కువ టైంలో డిజాల్వ్ అవుతుంది. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కొంచెం హైలీ డేంజరస్. ఇంకా కార్బన్ మోనాక్సైడ్ అంటారు కదా, అది ఇంకా 100 to 150 times ఫాస్టర్ గా డైల్యూట్ అయిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. కాబట్టే మనకి కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా డేంజరస్ అనమాట, హైలీ డేంజరస్. అందుకే మనం ఆటోమొబైల్స్ లో నుంచి కార్బన్ మోనాక్సైడ్ మనం ఎక్కువగా పీల్చకూడదు, దాని యొక్క సాల్యుబిలిటీ అనేది 100 to 150 times ఉంటుంది. అదే మన కార్బన్ డైఆక్సైడ్ కి 20 to 25 times హయ్యర్ గా ఉందంటే ఇంకా కార్బన్ మోనాక్సైడ్ అంటే చాలా, అందుకే కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అంటాం దాన్ని, హయ్యర్ దాన్ ద ఆక్సిజన్. సో ఇది ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు, దేని సాల్యుబిలిటీ ఎక్కువ అని చెప్పి, కార్బన్ డైఆక్సైడ్ సాల్యుబిలిటీనే ఎక్కువ. సో ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కెన్ డిఫ్యూజ్ త్రూ ద డిఫ్యూజన్ మెంబ్రేన్ పర్ యూనిట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద పార్షియల్ ప్రెషర్ ఈస్ మచ్ హయ్యర్ కంపేర్డ్ టు ద ఆక్సిజన్. సో మనకి ఇక్కడ డిఫ్యూజన్ మెంబ్రేన్ దగ్గర ఏది ఎక్కువ ఉంటే అది అనదర్ మెంబ్రేన్ కి వెళ్తుంది, ఏది ఎక్కువ ఉంటే అది ఆపోజిట్ సైడ్ కి పాస్ అవుతూ ఉంటుంది. సో ద డిఫ్యూజన్ మెంబ్రేన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 3 layers. ఈ డిఫ్యూజన్ మెంబ్రేన్ లో 3 layers ఉన్నాయి. మనం ఇక్కడే చూసినట్టయితే మనకి ఇక్కడ అల్వియోలార్ మెంబ్రేన్ ఉంది, తర్వాత ఇక్కడేమో ఇది దీని పేరు ఎండోథీలియం. సో ఈ సెల్స్, సో ద క్యాపిలరీస్ ఆర్ లైన్డ్ బై సింగిల్ లేయర్, సింగిల్ సెల్ లేయర్, దానే ఎండోథీలియం అంటాం. సో అల్వియోలార్ లేయర్, ఎండోథీలియం, మధ్యలో ఉండేదేమో బేస్మెంట్ మెంబ్రేన్ అనమాట. సో ఈ మూడింటిని కలిపితే మనం రెస్పిరేటరీ మెంబ్రేన్ అంటాం. సో ఇక్కడ చూద్దాం, రెస్పిరేటరీ మెంబ్రేన్ లేదా డిఫ్యూజన్ మెంబ్రేన్, ఎందుకంటే అక్కడ డిఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది కాబట్టి. సో ద డిఫ్యూజన్ మెంబ్రేన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ 3 layers, నేమ్లీ థిన్ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ అల్వియోలై. సో దీన్ని థిన్ స్క్వామస్ ఎపిథీలియం అంటాం. స్క్వామస్ అంటే అర్థం ఫ్లాట్ అని. సో ఇది ఫ్లాట్ గా ఉండే సెల్స్ ద్వారా అరేంజ్ అయింది కాబట్టి ఇది థిన్ స్క్వామస్ ఎపిథీలియం. దాని తర్వాత ఇక్కడ ఉండేది బేస్మెంట్ మెంబ్రేన్. ఓకే, థిన్ స్క్వామస్ ఎపిథీలియం, బేస్మెంట్ మెంబ్రేన్, దాని తర్వాత ఇది ఎండోథీలియం. సో ఈ మూడు కలిస్తే మనకి డిఫ్యూజన్ మెంబ్రేన్. సో అండ్ బేస్మెంట్ సబ్స్టెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్. హౌఎవర్ ఇట్స్ టోటల్ థిక్నెస్ ఈస్ మచ్ లెస్సర్ దాన్ ఏ మిల్లీమీటర్, ఒక మిల్లీమీటర్ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. అంత థిన్ గా ఉంటుంది కాబట్టి మనకి డిఫ్యూజన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దేర్ ఫోర్
all the factors in our body are favorable for the diffusion of oxygen from alveoli to the tissue and carbon dioxide from the tissues to the alveoli. So final ga manaki em jaragali ikkada tissues lo vaadesina carbon dioxide ni ikkadiki pampicheyali ikkadunna oxygen ni final ga tissues ki pampichali. So man final output aithe alveoli nunchi tissues ki, tissues nunchi alveoli ki. So next part vachi transport of the gases. Blood lo ippudu manam exchange ela jarugutundani chusam. Blood lo ee oxygen gaani carbon dioxide gaani ela transport avutundi. ముందుగా మనం చూసింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 20 to 25 టైమ్స్ సాల్యుబిలిటీ ఎక్కువ ఆక్సిజన్ కంటే కూడా. సో దాన్ని బట్టి ఆక్సిజన్ కంటూ ఒక క్యారియర్ ఉంది మనకి బ్లడ్ లో, హిమోగ్లోబిన్. కార్బన్ డైఆక్సైడ్ కూడా హిమోగ్లోబిన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మనం జనరల్ గా ఏది హయ్యర్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుందో లేకపోతే ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో వెళ్తుందో వాటినే గుర్తు పెట్టుకుంటాం. సో కార్బన్ డైఆక్సైడ్ ని కూడా హిమోగ్లోబిన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అది ఎలాగో ఇన్ డీటెయిల్ గా ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ని చూస్తాం. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ని ఒకలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ని అయితే ఒకలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వెరీ సింపుల్. ఇప్పుడు మనకి రెండు రకాల సబ్స్టెన్సెస్ ఉన్నాయి, రెండు రకాల ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. వుడెన్ ఐటమ్ ఒకటి, గ్లాస్ ఐటమ్ ఒకటి. వుడెన్ ఐటమ్ అయితే మనం ఏం ప్యాకింగ్ ఏం చేయబడలేదు, దాన్ని మామూలుగా జనరల్ గా ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే గ్లాస్ ఐటమ్ వస్తే దాంట్లో లోపల స్టఫింగ్ పెట్టి దాన్ని ఇంకా లోపల పేపర్స్, థర్మోకోల్స్ అవన్నీ పెట్టి చాలా నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తాం. రెండు వేరేవేరు మెటీరియల్స్ కానీ రెండింటినీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒకలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ని బట్టి. ఇక్కడ కూడా సేమ్ అలాగనే ఆక్సిజన్ ని ఒకలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ని ఒకలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గ్యాసెస్ చూస్తే, సో వీటన్నిటి ట్రాన్స్పోర్ట్ చేసే ఒక మీడియం వచ్చి బ్లడ్. మనకి మామూలుగా ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే త్రూ లారీస్, త్రూ ట్రక్స్, త్రూ కార్స్, సో ఇవన్నీ వచ్చి ఒక మీడియం అనమాట ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ద బ్లడ్ ఈస్ ద మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ బోత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అబౌట్ 97% ఆఫ్ ద ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్ట్ బై ఆర్బీసీ ఇన్ ద బ్లడ్. సో కాబట్టే మనకి ఆర్బీసీ అనేది బైకాన్కేవ్ షేప్ లో ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఆ కప్ లాంటి షేప్ లో పట్టాలి కాబట్టి. సో 97% ఆఫ్ ద ఆక్సిజన్ మన బాడీలో ఆర్బీసీని తీసుకెళ్ళిపోతుంది. ఆ ఆర్బీసీలో ఏముంటుంది అంటే హిమోగ్లోబిన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ ఈస్ ద మేజర్ పిగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద క్యారియర్ ఫర్ ద ఆక్సిజన్. సో మనకి రెస్పిరేటరీ గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి అంటే హిమోగ్లోబిన్. మామూలుగా మనం హిమోగ్లోబిన్ ఏం తీసుకెళ్తుంది అంటే ఆక్సిజన్ అని చెప్తాం. సో ఈసారి నుంచి అలా చెప్పకూడదు. హిమోగ్లోబిన్ ఏం తీసుకెళ్తుంది అంటే రెస్పిరేటరీ గ్యాసెస్ ని తీసుకెళ్తుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి. సో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ ఈ రెండు రెస్పిరేటరీ గ్యాసెస్ కాబట్టి అలా చెప్పాలి. సో ద రిమైనింగ్ 3% ఎలా క్యారీ అవుతుంది అంటే బై డిసాల్వర్ స్ట్రేట్ త్రూ ద ప్లాస్మా. ప్లాస్మాలో అది కరిగి అలా తీసుకెళ్తుంది. సో కానీ 97% మాత్రం ఆర్బీసీ ద్వారానే వెళ్ళాలి. కాబట్టి మనకి బ్లడ్ ఎనీమిక్ అయితే మన బాడీలో ఆక్సిజన్ ఆబ్వియస్లీ తగ్గిపోతుంది. సో నియర్లీ 20 to 25% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ఆర్బీసీ. ఇక్కడేమో ఆక్సిజన్ ఏమో 97% ఆర్బీసీ తీసుకెళ్తుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ దగ్గరకు వచ్చేసరికి 20 to 25% కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకెళ్తుంది. ఎందుకంటే మనకి సాల్యుబిలిటీ అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ప్లాస్మాలో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది. రిమైనింగ్ థింగ్స్ ఏమో ఆర్బీసీ తీసుకెళ్తుంది. మళ్ళీ ఆక్సిజన్ ఏమో సాల్యుబిలిటీ తక్కువ కాబట్టి తక్కువ శాతం ప్లాస్మాలో సాల్యుబుల్ అయ్యి ఎక్కువ శాతం ఆర్బీసీ తీసుకెళ్తుంది. అదే రీజన్ దీనికి ఇక్కడ. సో వెరస్ 70% ఆఫ్ ఇట్ ఈస్ టోటల్లీ క్యారీడ్ యాజ్ బై కార్బనేట్. అంటే HCO3- కానీ 70% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇంకా 7% వచ్చి ప్లాస్మాలో డిజాల్వ్ అయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ క్యారీడ్ బై ఆర్బీసీ, 70% ఏమో బైకార్బనేట్ అయాన్స్ ద్వారా, అండ్ మిగతా 7% ఏమో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ స్టేట్, ప్లాస్మాలో ఉండే డిజాల్వ్డ్ స్టేట్ ద్వారా ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రోజుకి ఆక్సిజన్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చూద్దాం. సో ద మేజర్ పిగ్మెంట్ ఫర్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటంటే హిమోగ్లోబిన్.
హిమోగ్లోబిన్ ఉండే ఇంకో పేరు కూడా రెస్పిరేటరీ పిగ్మెంట్, ఎందుకంటే అవి రెస్పిరేటరీ గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడే ఎలిమెంట్ కాబట్టి. సో హిమోగ్లోబిన్, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో మనకి ఎన్ని హిమో ఎన్ని ఐరన్ ఐరన్స్ ఉంటాయంటే 4 ఐరన్ ఉంటుంది కాబట్టి 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇస్ ద రెడ్ కలర్డ్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్, మనకి ఐరన్ ఉండే పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బిసి, ఆర్బిసి లో ఉంటుంది. సో ఆక్సిజన్ కెన్ బైండ్ విత్ హిమోగ్లోబిన్ ఇన్ ఎ రివర్సిబుల్ మేనర్ టు ఫార్మ్ ఆక్సిహిమోగ్లోబిన్. సో ఆక్సిహిమోగ్లోబిన్ మళ్ళీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవ్వదు అవ్వగలదు ఈజీగా, మళ్ళీ హిమోగ్లోబిన్ ఆక్సిహిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవ్వగలదు, విచ్ ఈస్ రివర్సిబుల్ రియాక్షన్. మనం ఇట్ నుంచి అటైనా వెళ్ళగలదు, అటు నుంచి ఇటైనా వెళ్ళగలదు, పట్టుకోగలదు, ఈజీగా వదిలేయగలదు. సో ఈచ్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కెన్ క్యారీ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎందుకంటే మనకి 4 ఐరన్ ఐరన్ అయాన్స్ ఉంటాయి కాబట్టి 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ని క్యారీ చేయగలదు, అదే రీజన్. సో ద బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ హిమోగ్లోబిన్ ఈజ్ ప్రైమర్లీ రిలేటెడ్ టు ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఎలా బైండ్ అవుతుందంటే మనం ఆల్రెడీ చూసాం, పార్షియల్ ప్రెషర్ ని డిపెండ్ అయ్యి హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ వెళ్ళి బైండ్ అవుతుంది. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ ఇంటర్ఫేర్ విత్ దిస్ బైండింగ్. సో ఇది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువ ఉంది అంటే సో బైండింగ్ అనేది తగ్గిపోతుంది, అదే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది అంటే బైండింగ్ అనేది పెరుగుతుంది. మళ్ళీ హైడ్రోజన్ అయాన్ కూడా అంతే. సో అదే బ్లడ్ లో కానీ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్ బైండింగ్ తగ్గిపోతుంది, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, హైడ్రోజన్ అయాన్స్ కి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది తగ్గితే అది పెరుగుద్ది, అది తగ్గితే ఇది పెరుగుద్ది. అదే టెంపరేచర్, టెంపరేచర్కి వస్తే టెంపరేచర్ కానీ ఎక్కువ ఉంది అంటే మనకి బైండింగ్ అనేది పెరుగుతుంది, టెంపరేచర్ తక్కువ ఉంది అంటే బైండింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఇతన్ని ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఒక ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ తో బైండ్ అవుతుంది. సో ఏ సిగ్మాయిడ్ కర్వ్ ఈజ్ అప్టైన్, సో ఏ సిగ్మాయిడ్ కర్వ్ ఈజ్ అప్టైన్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ సాచ్యురేషన్ ఆఫ్ ఆక్సిజన్ విత్ హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ ఈస్ ప్లాటెడ్ అగేన్స్ట్ ద పిఓటు. సో ఈ గ్రాఫ్ ఒక్కసారి చూద్దాం. ఇది వచ్చి దీన్ని ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటారు. ఇది వచ్చి పర్సంటేజ్ ఆఫ్ సాచ్యురేషన్, సాచ్యురేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఉంది, ఆ 100 మాలిక్యూల్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ మనకి టోటల్ ఈ 100 వచ్చి అంతా హైడ్రోజన్ అంతా ఆక్సిజన్ తోటి బైండ్ అయిందా లేదా, లేదా కొంత అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ లీవ్ అయిందా లేదా, ఆ పర్సంటేజ్, సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయింది అని తెలుసుకోవడమే ఈ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్. ఇక్కడేమో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడేమో పర్సంటేజ్ ఆఫ్ సాచ్యురేషన్. ఇప్పుడు 20 పార్షియల్ ప్రెషర్ ఉంటే ఇంతే మనకి సాచ్యురేట్ అవుతుంది, అదే మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ పెరిగే కొద్దీ సాచ్యురేషన్ లెవెల్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి టిల్ 100%. మనకు ఉండేదే 100%, దాని మీద పర్సంటేజ్ లేదు కాబట్టి. సో 100 పైన ఎంత పెరిగినా కానీ 100 ఉంటుంది, 100 పైన మనకి 120-130 ఇలా పార్షియల్ ప్రెషర్ పెరుగుతూ ఉన్నా కానీ మనకి సాచ్యురేషన్ మాత్రం 100 ఉంటుంది. సో 100 మెయింటైన్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది కర్వ్. సో దీన్నే సిగ్మాయిడ్ కర్వ్ అంటాం. సో ఇలా ప్లాట్ చేసే కర్వ్ ని సిగ్మాయిడ్ కర్వ్. సో ఈ కర్వ్ ని ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అంటారు. మనకేం లేదు, వెరీ సింపుల్, ఆక్సిజన్ ప్రెషర్ పెరిగే కొద్దీ, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ పెరిగే కొద్దీ సాచ్యురేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఎట్ వన్ స్టేజ్ లో కాన్స్టెంట్ గా అయ్యి దాన్ని అలాగనే మెయింటైన్ అవుతూ వస్తుంది. సో ఇట్ ఈస్ హైలీ యూస్ఫుల్ ఇన్ స్టడింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ PCO2, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్సెట్రా ఆన్ బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్ బైండ్ అయ్యేదాన్ని ఈ చాలా ఫ్యాక్టర్స్ ఎలా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి ఈ కర్వే మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ ద అల్వియోలై వెన్ దేర్ ఈస్ హై PO2 అండ్ లో PCO2, లెస్సర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అండ్ లోవర్ టెంపరేచర్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఆల్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్. ఎప్పుడు అల్వియోలైలో మనకి హయ్యర్ PO2 ఉండాలి, లోవర్ PCO2 ఉండాలి, అలాగే లోవర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇంకా లోవర్ టెంపరేచర్, ఇవన్నీ ఉంటే ఆక్సిహిమోగ్లోబిన్ కావడానికి ఫేవరబుల్ అవుతుంది. సో వెరాజ్ ఇన్ టిష్యూస్,
లోవర్ పిఓ టూ, తక్కువ పిఓ టూ ఉండాలి, హయ్యర్ పిసిఓ టూ ఉండాలి, హయ్యర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, హయ్యర్ టెంపరేచర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద ఫేవరబుల్ ఫర్ ద డిసోసియేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఆక్సిహిమోగ్లోబిన్. ఇవన్నీ టిష్యూస్ లో ఉంటే ఆక్సిజన్ బ్లడ్ లో నుంచి టిష్యూస్ కి రావడానికి ఇవి ఫేవరబుల్ కండిషన్స్. సో దిస్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఆక్సిజన్ గెట్స్ బౌండ్ టు హిమోగ్లోబిన్ ఇన్ ద లంగ్ సర్ఫేస్ అండ్ గెట్ డిసోసియేటెడ్ అట్ ద టిష్యూస్. లంగ్స్ దగ్గర ఉండేటప్పుడు బ్లడ్ కి అటాచ్ అయ్యి టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి బ్లడ్ నుంచి డిటాచ్ అయ్యి టిష్యూస్ కెళ్తుంది. సో ఇవి ఫేవరబుల్ గా ఉండాలి. ఆల్వియోలైలోనేమో పిఓ టూ ఎక్కువ ఉండాలి, పిసిఓ టూ తక్కువ ఉండాలి, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలి, టెంపరేచర్ తక్కువ ఉండాలి. అదే టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి పిఓ టూ తక్కువ ఉండాలి, పిసిఓ టూ ఎక్కువ ఉండాలి, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, టెంపరేచర్స్ ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు రీజియన్స్ లో ఇలా మెయింటైన్ అయితేనే ఆక్సిజన్ అనేది బ్లడ్ లోపలికి వెళ్ళి మళ్ళీ బ్లడ్ లో నుంచి టిష్యూస్ లోపలికి వెళ్తుంది. సో ఫర్ ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కెన్ డెలివరీ అరౌండ్ 5 ml ఆఫ్ ఆక్సిజన్. 100 ml ఆఫ్ బ్లడ్ 5 ml ఆఫ్ ఆక్సిజన్ నే తీసుకెళ్ళగలరు అండర్ నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్. నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్ అంటే మనం ఇక్కడ చూసిన పిఓ టూ ఎంత ఉండాలి, పిసిఓ టూ ఎంత ఉండాలి, టెంపరేచర్ ఎంత ఉండాలి, వీటిని నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్ ఉంటారు. సో ఈ నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్ లో మాత్రమే ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి బ్లడ్ లోపలికి వెళ్ళి, బ్లడ్ నుంచి టిష్యూస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది టిష్యూస్కి ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ మనకి అరౌండ్ 97% ఆఫ్ ఆక్సిజన్ మనకి ఆర్బీసీ తీసుకెళ్తుంది. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి ఆ హిమోగ్లోబిన్ క్యారీ చేస్తుంది. ఈచ్ హిమోగ్లోబిన్ 4 molecules ఆఫ్ ఆక్సిజన్ ని క్యారీ చేయగలదు. మిగతా 3% వచ్చి ప్లాస్మాలో డిజాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, సో ఎంత అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్, ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తో సాచ్యురేట్ అవుతుంది అని చూసుకుంటాం. ఎప్పుడైనా సరే పార్షియల్ ప్రెషర్ పెరుగుతూ ఉంటే సాచ్యురేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎట్ 1 point లో కాన్స్టెంట్ గా ఇలా వస్తూ ఉంటుంది. సో ఈ కర్వ్ నే మనం సిగ్మాయిడ్ కర్వ్ అంటాం. ఇలా సిగ్మాయిడ్ షేప్ లో ఉంది కాబట్టి దీన్ని సిగ్మాయిడ్ కర్వ్ అంటారు. సో దీనికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చి ఆల్యూలైలోకి వచ్చేసరికి హయ్యర్ ఆక్సిజన్, లోవర్ కార్బన్ డైఆక్సైడ్, లోవర్ హైడ్రోజన్ అండ్ లోవర్ టెంపరేచర్. అదే టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్, లోవర్ ఆక్సిజన్ అండ్ హయ్యర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇంకా హయ్యర్ టెంపరేచర్. సో ఇవి ఫేవరబుల్ కండిషన్. ఈ నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్ లో మాత్రమే ఆక్సిజన్ బ్లడ్ లోపలికి వచ్చి మళ్ళీ బ్లడ్ నుంచి టిష్యూస్ కి జంప్ అవుతుంది త్రూ సింపుల్ డిఫ్యూజన్ మెథడ్. సో ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైందా? క్లియర్ గా ఉంది కదా? ఓకే, ఈరోజు మీరు ఒక పని చేయండి, ఈ టాపిక్ వరకు ఇంకా డీటెయిల్డ్ గా ఇంకొకసారి మీరు చదవండి. ఇంకొకసారి మీరు చదివితే రేపు టాపిక్ ఎండ్ చేసేద్దాం. రేపు వచ్చి బ్యాలెన్స్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇంకా ట్రాన్స్పోర్ట్ పెథాలజీ పార్ట్ ఉంది, ఈ రెండు బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? సో మీకు ఇక్కడ దాకా నేను దీనికి మించి కార్బన్ డైఆక్సైడ్ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆక్సిజన్ వరకు గుర్తుపెట్టుకోండి ఈ రోజుకి ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని. ఆక్సిజన్ కంటే కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అనమాట, ఎందుకంటే 3% లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 70% ఏమో డిజాల్వ్డ్ స్టేజ్ అదే బైకార్బోనేట్ ద్వారా, 20-25% ఏమో ఆర్బీసీ తీసుకెళ్తుంది, మళ్ళీ ఒక 3% వరకు ఏమో మనకి డిజాల్వ్డ్ స్టేట్ లో వెళ్తుంది. సో ఇలా 3 types లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కానీ ఆక్సిజన్ మాత్రం 2 forms లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, రేపు మిగతా చూద్దాం. బ్యాలెన్స్ కంప్లీట్ చేసేస్తే ఈ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. బై మ్యామ్. థ్యాంక్ యూ. బై మ్యామ్. బై మ్యామ్.